హాయ్ ఫ్రెండ్స్, టీఎస్పిఎస్సి వారు టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి జనరల్ ర్యాంక్, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి జనరల్ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో అభ్యర్థుల యొక్క ర్యాంక్ను మరి వారి యొక్క మార్క్స్ని మరి కమ్యూనిటీని హాల్ టికెట్ నెంబర్ని సో ఇవ్వడం జరిగింది. సో వీటితో మనము మన యొక్క పొజిషన్ అనేది డిస్టిక్లో జిల్లాలో మరి తెలుసుకోవడం అనేది పూర్తిగా తెలుసుకోలేము. సో దానికోసం మనం ఒక సాఫ్ట్వేర్ అనేది రూపొందించడం జరిగింది, ఎక్సెల్ సాఫ్ట్వేరు. సో ఇందులో మరి టీఆర్టీ అభ్యర్థులు తమ యొక్క జిల్లా స్థాయిలో మరి అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో జనరల్ కేటగిరీలో ఎంతమంది స్త్రీ పురుషులు వారి కంటే ముందున్నారో, అదేవిధంగా కమ్యూనిటీలో ఎంతమంది వారి కంటే ముందున్నారు అన్నటువంటి డేటా మొత్తం అనేది ఇక్కడ మనకు సూచిస్తుంది. సో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఈ సాఫ్ట్వేర్ను మీరు యూజ్ చేయాలంటే మీ మొబైల్లో డబ్ల్యూపీఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి ఉండాలి. సో దాని యొక్క లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫైల్ యొక్క లింక్ని కూడా, సాఫ్ట్వేర్ ఫైల్ యొక్క లింక్ని కూడా మరి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో దాన్ని ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి ఏ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏదైతే మీ యొక్క ఈ ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో డౌన్లోడెడ్ ఫైల్ లొకేషన్లోకి వెళ్ళి, సో అక్కడ మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది, టీఆర్టీఎస్ఏ తెలుగు ర్యాంక్స్ అనాలిసిస్ అనే ఫైల్ నేమ్ ఉంటుంది. సో దాన్ని మీరు డబుల్ టచ్ ఇచ్చినట్లయితే మనకు ఆ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ లోగో వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఇక్కడ మన ఛానల్ లోగో వస్తుంది. సో ఈ ఛానల్ లోగో వచ్చిన తర్వాత మీరు ఈ స్క్రీన్ యొక్క మీకు పైన ఎడమ వైపు చూసినట్లయితే ఎడిట్ అనే ఆప్షన్ ఉంది. సో దానిపైన మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు ఎడిట్ మోడ్ అనేది ఎనబుల్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అని ఉంది లోగో కింద. సో దానికి ఎదురుగా మన గ్రీన్ సెల్లో హాల్ టికెట్ నెంబర్ ఉంది. సో ఈ హాల్ టికెట్ నెంబర్ని మీరు మార్చి మీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా సో మీకు ఉన్నటువంటి పొజిషన్ అనేది క్లియర్గా సో ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ సాఫ్ట్వేర్. సో ఇప్పుడు మనం నేను చూడండి, దీన్ని ఇక్కడ గ్రీన్ సెల్ని డబుల్ టచ్ ఇవ్వండి. సో డబుల్ టచ్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు టీ అని కనిపిస్తుంది. టీ అనే పక్కన ఇంతకుముందు ఎవరైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో సో హాల్ టికెట్ నెంబర్ సంబంధించినటువంటి సో డేటా అనేది ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. సో మనకేందంటే ఎవరైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో సో మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ హాల్ టికెట్ నెంబర్ని డిలీట్ చేయాలంటే మనకు పర్సంటేజ్ సింబల్ కింద ఇంటూ మార్క్ ఉంది. సో దాన్ని టచ్ చేసినట్లయితే మనకు ఇంటూ మార్క్ అనేది సో క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఒక హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేద్దాం, 175-2111-871. సో ఈ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ సో ఇంటూ మార్క్ కింద మనకు ఎంటర్ అనే సింబల్ ఉంది. సో దాన్ని టచ్ చేసినట్లయితే మీకు లోడింగ్ అయ్యి ఈ విధంగా మీకు డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఈ ఏదైతే హాల్ టికెట్ నెంబర్ ఉందో సో ఈ హాల్ టికెట్ నెంబర్ యొక్క మార్క్స్ ఎన్ని వచ్చినాయంటే మనకు 70.813 వచ్చింది. సో వీరి యొక్క జెండర్ వచ్చేసి మనకు ఫీమేల్, మరి కమ్యూనిటీ బీసీబి, వీరి యొక్క డిస్టిక్ వచ్చేసి మెదక్ డిస్టిక్. సో వీరి యొక్క ర్యాంక్ వచ్చేసి 32వ ర్యాంక్ ఉంది తెలుగు సబ్జెక్టులో. సో ఇప్పుడు స్టేట్లో 32వ ర్యాంక్ ఉంది. మరి స్టేట్లో ఈమె కన్నా ముందున్నటువంటి పురుషులు, మెన్ అబోవ్ దాన్ యూ, అంటే ఈమె కన్నా ముందున్నటువంటి పురుషులు 25 మంది ఉన్నారు. సో అదేవిధంగా ఉమెన్ అబోవ్ దాన్ యూ అంటే ఈమె కన్నా ముందున్నటువంటి మహిళలు 6 మంది ఉన్నారు. సో మొత్తం 25, 6, 31. సో కాబట్టి ఈమె 31 మంది ఈమె కంటే ముందున్నారు కాబట్టి ఈమె యొక్క ర్యాంకు 32 ఉంది స్టేట్లో జనరల్లో. మరి స్టేట్లో కమ్యూనిటీలో, సో వీళ్ళ యొక్క కమ్యూనిటీ బీసీబీ కాబట్టి వీళ్ళ యొక్క కమ్యూనిటీలో ఈమె యొక్క ర్యాంక్ ఏంటంటే స్టేట్లో 6వ ర్యాంక్ ఉంది. సో అదేవిధంగా మెన్ అబోవ్ దాన్ యూ అంటే వీళ్ళ యొక్క కమ్యూనిటీలో ఈమె కంటే ముందున్నటువంటి పురుషులు 4 ఉన్నారు. మరి అదేవిధంగా వీరి మన స్టేట్లో వీరి కమ్యూనిటీలో ఈమె కన్నా ముందున్నటువంటి ఉమెన్స్ అంటే మహిళలు 1 సో ఇక 4, 1 మొత్తం 5 ఈమె కంటే ముందున్నారు కాబట్టి ఈమె యొక్క స్టేట్ కమ్యూనిటీ ర్యాంక్ అనేది మనకు 6 ఉంది. సో అదేవిధంగా చూడండి, నెక్స్ట్ డిస్టిక్ ర్యాంక్ చూసినట్లయితే ఈమె 4వ ర్యాంక్లో ఉంది. మెదక్ డిస్టిక్లో ఈమె 4th ర్యాంక్ జనరల్లో. సో ఈమె కన్నా ముందున్నటువంటి పురుషులు, మెన్, ఈమె కన్నా ముందున్నటువంటి పురుషులు 3 ఉన్నారు. సో అదేవిధంగా ఈమె కన్నా ముందున్నటువంటి మహిళలు ఎవరు లేరు, 0 కాబట్టి 0 ఉంది. అంటే 3 ముందున్నారు కాబట్టి ఈమె 4వ ప్లేస్లో ఉంది
వీళ్ళ యొక్క డిస్టిక్లో. సో అదేవిధంగా వీరి యొక్క డిస్టిక్లో మరి కమ్యూనిటీ ర్యాంక్ ఏంటంటే ఈ మది ఫస్ట్ ర్యాంక్గా ఉంది. అంటే బీసీ బీలో మెదక్ డిస్టిక్లో ఈ మది మొట్టమొదటి ర్యాంక్. అంటే వీళ్ళ యొక్క కమ్యూనిటీలో ఈమె కంటే ముందు ఎవరు కూడా లేరు. సో చూడొచ్చు ఇక్కడ మనకు మెన్ అంటే పురుషులు ఎవరు లేరు ఈమె కంటే ముందు, ఉమెన్ మహిళలు ఎవరు కూడా లేరు. సో ఈ విధంగా మీరు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే మరి ఈ విధంగా డిస్టిక్లో మీ యొక్క పొజిషను, సో మీకంటే జనరల్లో ఎంతమంది ముందున్నారు స్త్రీ పురుషులు, మరి అదేవిధంగా మీ కమిటీలో మీకంటే ఎంతమంది ముందున్నారు, కమిటీలో మీ యొక్క పొజిషన్ ఏంటి, మరి డిస్టిక్లో కూడా మీకంటే ఎంతమంది జనరల్ ర్యాంక్ ఏముంది మరి డిస్టిక్లో, సో మీకంటే ముందు స్త్రీ పురుషులు ఎంతమంది ముందున్నారు. సో అదేవిధంగా కమ్యూనిటీ ర్యాంక్ ఎంత మీది, మరి మీకంటే ముందు ఎంతమంది స్త్రీ పురుషులు ఉన్నారనే మొత్తం డేటా అనేది ఇక్కడ మనకు ఈ సాఫ్ట్వేర్ అనేది మనకు తెలియజేస్తుంది. సో ఈ విధమైనటువంటి సమాచారం తెలిసిన తర్వాత మనకు డిస్టిక్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్ అనేది మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మరి ఏ జిల్లాలో ఏ సబ్జెక్ట్లో ఎన్ని పోస్టులు అనేది క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్నటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి, మీ యొక్క స్థానం ఏ విధంగా ఉంది, ఆ ఉన్నటువంటి పోస్టుల కంటే మీ స్థానం మెరుగ్గా ఉన్నట్టు మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దీన్ని మన దాన్ని మీరు కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. సో చూడండి ఇక్కడ మెదక్ డిస్టిక్ ఉంది కాబట్టి మనకు మెదక్ డిస్టిక్ చూసినట్లయితే ఇక్కడ మనకు కింద మెదక్ అని రాసింది కదా చివరిలో, సో దాన్ని మనకు టచ్ చేసినట్లయితే మనకు మెదక్ డిస్టిక్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు ఎస్ఏ తెలుగు సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ మనకు ఎస్ఏ తెలుగు చూడాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ ఎస్ఏ తెలుగు ప్లేన్ ఏరియా మనకు చూడండి గౌట్ లోకల్ బాడీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అనేవి మనకి ఈ విధంగా ఉన్నాయి. సో ఈ విధంగా మొత్తం మీరు చూసి మొత్తం పోస్టులు వచ్చేసి మనకు 25+1 26 పోస్టులు ఉన్నాయి. సో ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరి బీసీబీలో ఎన్ని ఉన్నాయి, సో ఆ విధంగా చూసుకొని మీ పొజిషన్ ఏ విధంగా ఉంది, మీకున్న ఖాళీలు ఏ విధంగా ఉన్నాయని మొత్తం తెలుసుకున్నట్లయితే మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. సో మీరు మళ్ళీ ర్యాంక్స్ పేజ్కి వెళ్ళాలంటే ఇక్కడ మనకు ఎల్లో సెల్లో మనకు ర్యాంక్స్ పేజ్ అనేది, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఈ పేజ్లోకి వస్తాం. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా అనాలిసిస్ చేసుకోవచ్చు మీ ర్యాంక్ని బేస్ చేసుకొని మీ యొక్క పొజిషన్ డిస్టిక్లో స్టేట్లో. సో మరి ఈ దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మేము ఇక్కడ వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ కూడా మేము అప్లోడ్ చేస్తాము. మీరు అప్డేట్ న్యూస్ కావాలంటే ఈ రెండింటిని విజిట్ చేయొచ్చు. సో అదేవిధంగా మరి మీరు తెలుసుకునేదే కాకుండా మీ మిత్రులకు కూడా ఈ సమాచారం తెలియజేయడం కోసం దీన్ని షేర్ చేయండి, మరి వారికి కూడా మీరు ఉపయోగపడండి. సో అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అదేవిధంగా ఈ వీడియో పైన మీకు ఏమైనా సందేహాలు నడుతున్నాయి వాటిని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరి ఇలాంటి ఎడ్యుకేషన్ మరియు టెక్నాలజీ సంబంధించిన వీడియోల కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట బిడ్డిని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.